వెల్కమ్ టు TS24 న్యూస్. పట్టణాలు వలపోస్తున్నాయి. అదేంటి, పట్టణాలకేం తక్కువ, పల్లెటూళ్ళు కదా వలపోస్తాయి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఇప్పుడు పట్టణాలు కూడా వలపోస్తున్నాయి. ఎందరో కళ్ళకు వారధిగా నిలిచిన తనను, కష్టకాలంలో వదిలి వెళ్తున్న బిడ్డలను చూసి వలపోస్తున్నాయి. పెద్ద రోగం వస్తే, పరుగు పరుగున వస్తే అక్కున చేర్చుకొని ఆయుష్ పోసిన పట్టణాన్ని నేడు రోగాల దిబ్బ అంటుంటే విలవిలలాడిపోతోంది పట్నం. అమ్మకు క్యాన్సర్ వస్తే నా దగ్గరికి వస్తేరే, ఇప్పుడు కన్న తల్లి లాంటి ఊరిని తల్లి అని, నన్ను సవితి తల్లి అని అంటుంటే గుండె లవిసేలా రోధిస్తోంది పట్టణం. దేవతల ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డుగా పెట్టి కంఠంలో గర్రలాన్ని దాచుకున్న శివుడిలాగే కన్న తల్లి లాంటి పల్లెటూళ్ళను స్వచ్ఛంగా ఉంచడానికే కదా నేను చెత్త కుప్పగా, రసాయనాల ఏరుగా, రోగాల దిబ్బగా మారింది. భవిష్యత్తుపై కోటి ఆశలతో కన్న తల్లి లాంటి ఊరిని వదిలి వస్తే అక్కున చేర్చుకున్న కన్న తండ్రి లాంటి వాడినయ్యా నేను, వాడుకుని వదిలేస్తావా? నాయన వ్యవసాయానికి పనిముట్లను, ట్రాక్టర్లను పంపి తిని, అమ్మకు గాజులు పంపి తిని, బిడ్డకు గౌనును పంపి తిని కదా గుడ్డను ఇచ్చిన నా గూడు ఇవాళ నివాస యోగ్యం కాకుండా పోయిందా? ఏ ఊరు నీది, ఏ పేరు నీది అని అడగకుండానే ఆదరిస్తుని కదా నీ కలల సాగులో చేయూతనిస్తని, నీ జీవన పోరాటంలో ఆయుధాన్నైతిని కదా ఆదమరుస్తావా బిడ్డ? మీ క్షేమం కోరే పట్టణాన్ని బిడ్డ, పైలంగా ఉండు. ఈ మహమ్మారి తరిమి కొడతా, మీకోసం నిలబడతా. తిరిగి వచ్చిన్నాడు జూబ్లీ బస్టాండుకు ఆటోనై వస్తా, ప్యారడైజ్ కాడ మెట్రో రైలునై పలకరిస్తా, గోల్కొండ కోటపై నీ ప్రఖ్యాతి నిలబెడతా. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఉపాధి రూపంలో ఆదుకున్న పట్నం నేడు ఆపదలో ఉంది. చులకన చేయకు సోదరా, పూర్వ వైభవానికై ప్రార్థించు. భాగ్యనగరం మన మహద్భాగ్యం.